తూర్పు నుంచి చల్లటి గాలులు నీటి మీదగా వచ్చి తాకుతున్నాయి. విలియం డ్రెస్ విప్పి టవల్ కట్టుకున్నాడు. డ్రెస్ని జీప్లో పడేసి నది ఒడ్డు నుంచి కాలుని నీటిలో పెట్టాడు. జల్లు అనిపించింది. నీరు ఐస్ వాటర్లా ఉంది. అత్తవారింట్లో భయంగా బిడియంగా కాలు పెట్టే కొత్త కోడల్లా నీటిలో అడుగు పెట్టాడు. చల్లటి నది నీరు తల్లిలా ఆహ్వానించింది. విలియం నీటిలోకి దిగి ఒక్క మునుగు మునిగాడు. తర్వాత ఉల్లాసంగా స్నానం చేశాగాడు. చాలాసేపటి తర్వాత విలియం అనుమానంగా జీప్ వంక చూశాడు. ఎవరూ లేరక్కడ. మరి తనని ఎవరో చూస్తున్నట్టు, పరీక్షగా తిలకిస్తున్నట్టు అనిపిస్తుందేమిటి? ఏవో తీక్షణమైన చూపులు తన శరీరాన్ని విచిత్రంగా తాకుతున్నట్టు అనిపిస్తుందేమిటి? భ్రమ వాస్తవమా? విలియం స్నానం ముగించి పైకొచ్చాడు. అదే భావన, విలియం నవ్వుకున్నాడు. కనుచూపు మేరలో ఎవరూ లేరు, కేవలం తన భ్రమ అంతే. విలియం ప్యాంటు వేసుకుని జీపు డ్రైవింగ్ సీట్ ఎక్కబోతూ ఆగిపోయాడు. సరిగ్గా ఎదురుగా చాలా దగ్గరలోనే పాము తననే చూస్తోంది, కోపంగా తీక్షణంగా. విలియం కళ్ళు చిట్లించాడు. అది అది శాంసన్ తెచ్చిన పాము కాదు కదా. మరింత పరీక్షగా చూశాడు. పడగ విప్పి చూపు మరల్చకుండా కసిగా చూస్తున్న ఆ పాము శాంసన్ తెచ్చిందే. దాన్ని వెనక్కి పంపేశాడుగా. ఎక్కడైతే పట్టుకొచ్చాడో అక్కడే వదిలిపెట్టమని చెప్పాడుగా. మళ్ళీ ఇదిక్కడా అంటే పగ పగ, తనని పగబట్టిందా? విలియం శరీరం వణికింది. జీప్ మీద నుంచి చేయి తీశాడు. పాము వైపు నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. అది కూడా అలానే చూస్తోంది. విలియం దగ్గరికి రావడం చూసి అది ఏమాత్రం జంకలేదు. శత్రువు తన పరిధిలోకి వస్తున్నాడనే ఆనందం దాని కళ్ళల్లో కనిపిస్తోంది. విలియం నడుస్తూనే ప్యాంటు జేబులోంచి గ్లౌజ్ తీసి చేతులకు వేసుకున్నాడు. రెండడుగులు, కేవలం రెండడుగులు వేస్తే చాలు, విలియం ఆ పాము దగ్గరికి చేరుకుంటాడు. విలియం అతని దగ్గరకొచ్చేదాకా స్తబ్దంగా చూస్తున్న ఆ పాము దగ్గరలోకి రాగానే దాని నోట్లోంచి నాలుక బయటికి లోపలికి తీస్తోంది. అదెంత కోపంలో ఉందో, మరెంత ద్వేషంలో ఉందో ఆ ప్రవర్తన చాలు. ఒకే ఒక్కడుగు. విలియం చేతిని ముందుకు చాపాడు. చెప్పున దాన్ని పడగని పట్టుకోవాలని అతని ఆలోచన. సరిగ్గా అప్పుడే బుస్ మంది. విలియం అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. కేవలం క్షణం. అది చెప్పున పక్కనే ఉన్న పొదల్లోకి జరజరమని పాకింది. విలియం కంగు తిన్నాడు. అదంత తెలివిగా తనని బొట్లో వేస్తుందని ఊహించలేదు. పిచ్చి మొక్కల మధ్యలో చూశాడు. ఎక్కడా పొదలో కనపడలేదు. అంతలోనే ఎటుపోయిందో అర్థం కాలేదు. అది వెళ్లిన పొద అంత పెద్దది కూడా కాదు. దగ్గరలోనే ఓ చెట్టు కొమ్మ విరిచి దాంతో ఆ పొదని కదిలించడం ప్రారంభించాడు. దాదాపు అరగంట. నుదురున చెమటలు పట్టాయి. విలియం కదిలిస్తూనే ఉన్నాడు. శాంసన్ తెచ్చిన పాము మాత్రం బయటికి రాలేదు. అసలు అది లోపలుందా? మొదటిసారి అనుమానం వచ్చింది. అంతే, చెట్టు కొమ్మ పక్కనే పడేసి పిచ్చి మొక్కల్లో గుబురుగా ఉన్న ఆ పొదను పీకడం ప్రారంభించాడు. ఎక్కువసేపు కష్టపడకుండానే కనపడింది బొరియ, పాముల బొరియ. ఎక్కడ దాక్కున్నావా పిచ్చికన్నా, లాగుతా, నిన్ను బయటికి లాగుతా అని ఓ లావాటి ఎండు పొల్లని విరిచాడు. ఆ పొల్లని ఆ బొరియలో దురిచి కదిలించడం ప్రారంభించాడు. లోపలికి బయటికి, బయటికి లోపలికి. విలియం పొల్లని బొరియలోకి దురిచి చిలుకుతూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత పొల్లని పక్కన పడేసి గ్లౌస్ చేతిని బొరియలోకి దూర్చాడు. విలియం పేదాల మీద సన్నని దరహాసం ప్రత్యక్షమైంది. అతని చేతికి పాము దొరికింది. నెమ్మదిగా బయటికి తీశాడు. చేతితో పాటు చేతికి చిక్కిన పాము కూడా బయటకొచ్చింది. విలియం విజయగర్వంతో చూశాడు. అంతే, ముఖం మాడిపోయింది. తన చేతిలో పాము నల్లతాచు, శాంసన్ తెచ్చిన పాము కాదు. తను వెనక్కి పంపిన పాము అసలే కాదు. తనను కడతేర్చడానికి కంకణం కట్టుకున్న సర్పరాజం అసలే కాదు. చేతులు వణికాయి, కళ్ళు పెద్దవయ్యాయి. విలియం పళ్ళు పటపటా కొరికాడు. మనిషిని పాముగా మార్చే తనని ఓ సాధారణ పాము ఇంత ఉద్వేగానికి గురిచేయడమా? ఇంత టెన్షన్ని సృష్టించడమా? ఒక్కసారిగా తల పట్టేసినట్లు అనిపించింది. చేతిలో నల్లతాచుని విసురుగా విసిరేశాడు. అది వెళ్లి ఓ పొద పక్కనే పడి లేని శక్తిని తెచ్చుకుని బుద్ధిగా పక్కకు వెళ్ళిపోయింది. విలియం కణతలు రుద్దుకుని లేచాడు. అప్పుడు అప్పుడు కనపడింది ఆ పాము. తననే దీక్షగా చూస్తోంది. అదే చూపు ల్యాబ్లో, గాజు బాక్స్లో అదే చూపు, ఇప్పుడు అదే చూపు. ఆ చూపు అర్థం తానో నేనో అనా? విలియం కిందకి చూశాడు. తనకి కావలసింది కనిపించలేదు. మళ్లీ పక్కకు చూశాడు. కనబడింది రాయి. పైగా దాని మొన పొదునుగా కూడా ఉంది. కింద కొంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అదింకా తననే చూస్తోంది. ఆ చూపు చూస్తుంటే ఒళ్ళు కంపరమెత్తుతోంది. విలియం ఆ రాయిని గురిచూసి విసిరేశాడు బలంగా. అది గాలిలో దూసుకెళ్ళింది. ఆ పాము వస్తున్న ప్రమాదానికి పక్కకి వెళ్లబోయింది. అయితే అప్పటికే ఆలస్యమైంది. రాయొచ్చి మీద పడింది.
విలియం కసిగా చేతులు బిగించుకున్నాడు. గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. వెళుతూనే మొదట ఆహ్వానం పలికింది పాము తోక. సగభాగం ఇంకా కొట్టుకుంటోంది. విలియం ఆనందంగా చూశాడు. కొంతసేపు కొట్టుకుని ఆగిపోయింది. తలభాగం ఏ పక్క పడిందా అని చుట్టూ చూశాడు. ఎక్కడా లేదు. విలియం ఆత్రుతగా అంతా పరికించాడు. ఎక్కడా కనపడలేదు. ఆ చుట్టుపక్కలంతా వెతికాడు. ఏమైంది, అసలది చచ్చిందా లేక బ్రతికే ఉందా? రెంటిలో ఏది నిర్ణయించుకోవాలన్నా దాని తలభాగం కనపడాలి. అదేమో కనపడలేదు. వెతికి వెతికి వేసారి ఇక ఓపిక లేక జీపెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్లాడు విలియం. అలా వెళుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుంటే కనిపించేది, శాంసన్ తెచ్చిన ఆ పాము కోరల్లోని విషాన్ని కళ్ళలోకి తెచ్చుకుని తోక తెగిపోయి ఒట్టి ముండెంతో. విలియం జీప్ స్టార్ట్ చేసుకోవడం గమనించి మరుగులోంచి బయటకొచ్చి అతన్నే చూస్తోంది. జీపు కనుమరుగయ్యేంత వరకు చూస్తూనే ఉంది. అదే చూపు. ఆ చూపులో మార్పు లేదు. డాడీ డాడీ, తలుపులు బద్దలయ్యేలా కొట్టింది రోజా. నాగు నాలుకని పరిశీలిస్తున్న విలియం ఆ శబ్దానికి చేస్తున్న పనాపి చకచక చుట్టూ కర్టెన్స్ లాగి ఆ తర్వాత వచ్చి ల్యాబు తలుపు లోపల నుంచి తీశాడు. ఎదురుగా రోజా అసహనంగా చిటపట్లాడుతూ, అంతకన్నా అసహనంగా విలియం ముఖం పెట్టి, అంత పెద్దగా పిడుగులు పడ్డట్టు కొట్టాలా, నెమ్మదిగా కొట్టచ్చుగా. ఏది, అరగంట తర్వాత కూడానా? నా కాళ్ళు చేతులు బండమరిపోయాయి. అసలు మీరు ల్యాబ్లోకి వెళితే వేళాపాళా తిండి తిప్పలో ఉండవా? అసలేముంది ల్యాబ్లో ఆ పాములు తప్ప? ఎంతసేపు ఎన్ని గంటలు చూస్తారు ఆ నోరులేని జీవాల్ని? లేకపోతే నాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్నల పరంపరకి విలియం తట్టుకోలేక రెండు చేతులు ఎత్తేశాడు. ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం గాని ఇంతకీ ల్యాబ్ దాకా ఎందుకొచ్చావు, రావద్దని చెప్పలేదు? మీకోసం పకీరొచ్చాడు, అందుకేటొచ్చాను. అప్పుడే పకీరొచ్చాడా, గోణుక్కున్నాడు. అది సరేగాని ఆ పకీరుగాడికి మనకి ఏంటి సంబంధం? అసలు వాడికి మీతో పనేంటి? వాడు వాడి అవతారం నాకు అసలు నచ్చలేదు. అది చిన్నప్పటి నుంచి స్నేహితుడు అంతే. ఏదైతే నాకెందుకు గాని కాలేజీకి వెళుతున్నా. మధ్యాహ్నం నాగుచేత క్యారేజ్ పంపించు. నాగుచేత? లేకపోతే మీరా? అసలు వాడేడి, కంటికి కనిపించడమే మానేశాడు. నిన్న చిన్నికి పాలు కూడా పట్టలేదు. బుజ్జుమండ ఎలా నిరసించిపోయిందో తెలుసా? అమ్మా, నీకు కాలేజీ టైం అవుతున్నట్లుంది. అయ్యో వెళతాను డాడీ. మధ్యాహ్నం మీరు భోంచేసి నాకు భోజనం పంపించడం మర్చిపోవద్దు. విలియం కూతురు నుదుటి మీద చెయ్యేసి, వెళ్ళిరా, కుదరకపోతే క్యాంటీన్లో టిఫిన్ చేయి అన్నాడు. రోజా తలకొట్టుకుని వెళ్ళిపోగానే మళ్లీ లోపలికెళ్ళి కర్టెన్స్ లాగాడు. కరెంట్ షాక్ తగిలినట్లు గిలగిలాడిపోతున్నాడు. శరీరం పచ్చగా తయారైంది. అక్కడక్కడ పులుసులు. ఓ పక్కగా పడుకుని నాలుకని మాటిమాటికి లోపలికి బయటికి అంటున్నాడు. గాజు బేకర్లోంచి కొంత ద్రవాన్ని గాజు గ్లాసులోకి తీసుకుని నాగుకి పట్టించాడు. నాగు దాన్ని ఆప్యాయంగా తాగాడు. చిన్నపిల్లాడు పాలు తాగినట్టు తీసుకున్నాడు. నాలుకని తడుపుకున్నాడు. చాలదు అన్నట్టు. చాలు, ఇక చాలు, అసలే దీని ఖరీదు చాలా ఎక్కువ అని గాజు బేకర్పై మూత పెట్టాడు. ఆ గాజు బేకర్లోంది విషం, కాలకోట విషం. విలియం వస్తూనే పకీరు చిరునవ్వు నవ్వాడు. బాగున్నావా పకీరు, పలకరించాడు. ఎదో అల్లా దయవల్ల, మీరెలా ఉన్నారు? ప్రభు ఇప్పటి వరకు చల్లగానే చూస్తున్నాడు. పోయిన నెలలోనే వస్తావనుకున్నాను. రావాల్సింది, ఏవో డబ్బిబ్బందులు. సరుకు రెడీ అయిందా? విలియం తల ఊపి, ఈసారి కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, చాలా ఖర్చు చేశాను. కావచ్చు విలియం, కానీ నా వైపు కూడా ఆలోచించు. ఒక్కసారంటే కాదు, కొద్దిగా అటు ఇటు అయినా కొనుక్కుంటాను. కానీ ప్రతిసారి ప్రతి 6 నెలలకి కొత్త సరుకు కావాల్సిందే, పాత సరుకు మట్టిలో పోయాల్సిందేగా. 6 నెలలైతే మాత్రమేమి, కార్నివాల్కి రావడానికి ప్రజలు ఇదివరకటి కన్నా ఎక్కువ ఉత్సాహపడుతున్నారుగా. ఆది శనివారాల్లో కొద్దిగా రష్. ఏమైనా రోజుకి 200 మంది, మనిషికి 200 ఇంటూ 40,000, నెలకి 12 లక్షలు, 6 నెలలకి. నోట్ లెక్కలంతా తేలిక కాదు ఆ డబ్బు చేతుల్లో చూసుకోవడానికి. పైగా ఖర్చులు అద్దెలు. నువ్వెన్ని చెప్పు, ఈసారి 50 పెంచాల్సిందే. అంటే? విలియం 3 వేళ్లు మడిచి చూపించాడు. ఫకీర్ అసంతృప్తిగా 2 వేళ్లు మడిచి మిగతా 50 కూడా అన్నాడు. ఓకే, బేరం సెటిల్ అయింది. విలియం లోపలికెళ్లి ట్రేలో బిస్కెట్లు టీ పట్టుకొచ్చాడు. ఫకీర్ బిస్కెట్ తీసుకుంటూ అడిగాడు, విలియం ఎన్ని రోజులు ఈ బ్రతుకు ఇలా మనుషుల మీద ఆధారపడ్డం, వారి రక్త మాంసాల్ని మార్చి మనం సొమ్ము చేసుకోవడం? జరిగినంతకాలం మాత్రం కాదు, కొద్దికాలమే. ఏది, కింగ్ కోబ్రాకి యువకుడికి? విలియం తల ఊపాడు. ఇంకా కుర్రాడు దొరకలేదా? పోనీ, నేను చూసిపెట్టినా ఆ అద్భుతాన్ని నేను కూడా చూడాలని తొందరపడుతున్నాను.
ప్రపంచ పాములకి చక్రవర్తి లాంటి కింగ్ కోబ్రాతో ఓ యువకుడి ఫైటింగ్. టికెట్ 10,000 అన్న సగం మంది హాల్లో ఖాళీ లేక వెనక్కి తిరుగుతారు. నా జీవితాశయం కూడా అదే. ఆ తర్వాత అమ్మాయి నేను విదేశాలకు వెళ్ళిపోవాలి. అక్కడే మంచి కురాన్ చూసి పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ చూసుకుంటూ కాలం గడిపేస్తాను. ఈ వయసులో అంతకన్నా కోరికలు లేవు. అయితే బాగానే డబ్బు కూడబెట్టావన్నమాట, నవ్వాడు పకీర్. విలియం భావరహితంగా మొహం పెట్టన్నాడు. నీకు తెలుసో లేదో గాని పకీర్, డబ్బు చాలా పవర్ఫుల్. లేనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. లేనప్పుడు రూపాయి అవసరమే నరాలు చిట్లేలా చేస్తుంది. అయితే రూపాయి రూపాయి కూడబెట్టి ఇంత బిల్డింగు ఇంత ఆస్తి సంపాదించావన్నమాట. అంతేకాదు పకీర్, దుర్భర నరకాన్ని చవిచూసిన రోజులు ఉన్నాయి. నా చదువు తెలివితేటలు నాకు తిండిపెట్టని రోజులు ఉన్నాయి. ఆకలితో పొస్తులు నేను పడ్డమే కాకుండా నా భార్య బిడ్డల్ని ఉంచిన సందర్భం ఉంది. పకీర్ ఆశ్చర్యంగా చూశాడు. విలియం సహజంగానే ఉన్నవాడని అనుకుంటున్నాడు. దానికి తోడు అతని పాముల వ్యాపారం మరింత చేర్చిందని భావిస్తున్నాడు. పుట్టుకతో విలియం పేదవాడన్నమాట. విలియం కళ్ళొత్తుకున్నాడు. అవును పకీర్, నీకెప్పుడూ చెప్పడానికి అవకాశం రాలేదు. నా మనసులో వేదన ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. ఎవరున్నారు పకీర్? నాకు తండ్రా, చెల్ల, పెళ్ళమా, బంధువులా, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది నా వృత్తికి భయపడి దూరంగా పోతే మరికొంతమంది నా దరిద్రానికి తట్టుకోలేక నాకు దూరమయ్యారు. పోనిద్దు విలియం, రిలాక్స్. ప్రతి వారి వెనక కష్టాల జాబితా కట్టల కట్టలగా ఉంటుంది. అసలు కష్టాలు మనిషి కాకపోతే అడవిలో మౌను పడుతుందా? విలియం విరక్తిగా నవ్వి, సరే పాత సంగతులు ఎందుకు గాని, క్యాష్ రెడీనా? అడిగాడు. పకీర్ రొంటిన కట్టిన మూట ఒత్తి తలుపాడు. మనిద్దరమే పట్టాలి, ఎవరూ లేరు. అందులో మొహమాటం ఎందుకు? అసలు మూడోవాణ్ణి ఎత్తడానికి కూడా రానికపోవడం మంచిది. అది సరే, కార్నివాల్ రన్ అయ్యేటప్పుడు ఇలాంటి మనుషులు నీకెలా వస్తున్నారని ఎవరు అడగలేదా? ఎందుకు అడగరు? నేనే ఏదో ఒకటి చెబుతుంటాను. మొన్నకి మొన్న ఓ ఇన్స్పెక్టర్ ఫ్యామిలీతో వచ్చాడు. వచ్చి చూసిపోకుండా ఈ మనిషి ఇలా ఎందుకు తయారయ్యాడు అన్నాడు. కొంతమంది కొండజాతుల్లో డబ్బు కోసం పిల్లల్ని ఇలా రోజుకి కొంచెం విషమిచ్చి తయారు చేస్తారని చెప్పాను. అయినా అనుమానంగా చూశాడు, రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆ రోజు అల్లాడిపోయాననుకో. ఎవరా ఇన్స్పెక్టర్? పేరు రాజేష్ అట, కొత్తగా వచ్చాడు. రాజేష్ అని ఓ నిమిషం ఆలోచించి ఆ ఆలోచనలు ఫకీర్కి కనబడకుండా తమాయించుకుని చెప్పాడు. చెప్పు వాడి వివరాలు, కొంప అడ్రస్ ఇవ్వు, మన నాగినికి చెప్పి పంపిస్తాను. ఏ అర్ధరాత్రో దుప్పటి ముసుగు తీయగానే గుండెల మీద నాగిని కనబడుతుంది, గుండాగి చేస్తాడు, నవ్వాడు విలియం. అంత దూరం వద్దులే, త్వరలో ట్రాన్స్ఫర్ అవుతాడని అంటున్నారు. అయినా మళ్ళీ నా జోలికి రాలేదు, నా కార్నివాల్ని దర్శించలేదు. రోజులున్నుంటాయి, ఏది ఏమైనా నేను నువ్వు ఈ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓ యువకుడు దొరకగానే అతన్ని మనం అనుకున్నట్టు తయారు చేసి కింగ్ కోబ్రాతో ఫైటింగ్ పెట్టి ఆ రెండు నువ్వు నేను అని కొట్టుకుంటుంటే కాసుల వర్షమే, పూర్తి చేశాడు పకీర్. విలియం లేచాడు తాను నవ్వుతూ. పకీర్ అనుసరించాడు. విలియం ల్యాబ్లోకి వెళ్లి కర్టెన్స్ విడదీశాడు. నాగు అలానే పడున్నాడు. శరీరం దాదాపు విలియం అనుకున్న కలర్లోకొచ్చేసింది. ఇద్దరూ కలిసి ఓ పెట్టులోకి మార్చారు. జాగ్రత్తగా అందులోకి చేర్చారు. పెట్టులోకి అమర్చినప్పుడు కదిలించినప్పుడు టపటపా కొట్టుకున్నాడు నాగు. అతనికి తెలుస్తోంది తనని ఎక్కడికో తీసుకువెళుతున్నారని, ఏదో చేస్తున్నారని, తను మరేదో అవబోతున్నాడని. విలియం నాగు వంక చూశాడు. నాగు విలియం వంక చూశాడు. ఆ చూపుల్లో అభ్యర్థనుంది, జాలి చూపించమనుంది, కరుణగా చూడమనుంది. విలియం మనసు కర్రలేదు, కానీ ఏదో బాధ, గుండెల్లో ముళ్ళుగుచ్చుకున్న బాధ. రేపు సాధు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? విలియం గొంతు చేదుగా తయారైంది. క్షణమే, కసాయివాడికి తనకి జాలుండకూడదు, ఇద్దరు వృత్తి ఒకటే. పెట్టెను తను తెచ్చుకున్న వ్యాన్లో పెట్టించుకున్నాడు పకీర్. ఆ తర్వాత డబ్బు లెక్కలు చూసుకున్న తర్వాత అక్కడే భోంచేసి వెళ్లాడు పకీర్. వ్యాను స్టార్ట్ చేసినప్పుడు సైతం ఆ శబ్దంలోంచి కూడా నాగు మూలుగులు వినబడుతున్నాయి. కాలేజ్ క్యాంటీన్ దగ్గర స్నేహితులతో హస్కు కొడుతున్న రాబర్ట్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు శ్యామ్. రాబర్ట్, రాబర్ట్, గుడ్ న్యూస్. ఈ రాబర్ట్కి బ్యాడ్ న్యూస్ అంటూ ఉండదు, నవ్వాడు గట్టిగా. ఎస్ రాబర్ట్, అది వచ్చేస్తోంది చాలా రోజుల తర్వాత. ఎవరు? రాబర్ట్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరు? రోజా. ఎవరికోసమైతే మనం రోజు చూస్తున్నామో ఆ రోజా. ఈరోజు రోజా పువ్వులా మెరిసిపోతూ కదిలొస్తోంది. రేబాన్ కళ్ళజోళ్ళలోని రాబర్ట్ కళ్ళు కసిగా పలవరించాయి. ఒక్కసారి అవమానం కళ్ళ ముందు కదలాడింది. దానికి తోడు సినిమా హాల్లో వారి రాసలీలలు, ఆ చీకట్లో గుసగుసలు,
అన్నీ అన్నీ అవన్నీ తనకి తనకి దక్కాల్సినవి. కానీ దక్కింది అవమానం, దుర్భరమైన తలభారం. సియామ్ పిలిచాడు రాబర్ట్. అతను దగ్గరకొచ్చాడు. రాబర్ట్ సియామ్ చెవిలో ఏదో చెప్పాడు. వింటున్న సియామ్ ముఖంలో రకరకాల రంగులు, ఉద్వేగంగా చేతులు బిగించాడు. ఇక వదిలే మిత్రమా, మిగతా కథ వెండితెర మీదే. ఈలోగా నువ్వు పని చేయాలి, కాపలా కాయడం, నవ్వాడు రాబర్ట్. కాపలానా? నోరు తెరిచాడు సియామ్. క్షుద్ర కార్యక్రమం లాంటిది కాదులే, చెబుతాను పద, చెప్పాడు రాబర్ట్. సియామును తీసుకుని వెహికల్ స్టాండ్ దగ్గరికి వెళ్లాడు రాబర్ట్. అక్కడే ఓ పక్కనుంది రోజా కారు. ఇంకా ఫస్ట్ బెల్ కాలేదు. చాలామంది స్టూడెంట్స్ అక్కడక్కడా కనబడుతున్నారు. మరికొంతమంది తమ వాహనాలని స్టాండ్లో పెట్టుకుంటున్నారు. సియామ్కి అర్థం కాలేదు రాబర్ట్ అక్కడికి ఎందుకు తెచ్చాడో. ఎందుకో అరగంట తర్వాత అర్థమైంది. ఫస్ట్ అవర్ స్టార్ట్ అయింది. స్టాండ్ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఓ మూలగా స్టాండ్ ఇన్ఛార్జి కలెక్షన్ చూసుకుంటున్నాడు. అప్పుడు కదిలాడు రాబర్ట్ సియామ్తో. నువ్విక్కడే ఉండు సియామ్, ఎవరు ఇటొచ్చినా నాకు తెలియజేసేలా దగ్గు. సియామ్ తల ఊపాడు. రాబర్ట్ అడుగులో అడుగు వేసుకుంటూ కారు దగ్గరికి వెళ్లాడు. ఉదయపు నీరెండలో తలతళ్లాడిపోతోంది. ఆప్యాయంగా కారు మీద చేయి వేశాడు. ఒళ్ళు జల్లు అనిపించింది, హాయిగా అనిపించింది. కారు మీద చేయి వేస్తే రోజా మీద వేసినట్లే ఉంది. రాబర్ట్ అలాగే కొద్దిసేపు తన్మయంగా నిలబడ్డాడు. త్వరగా ఏం చేస్తున్నావు? సియామ్ విసుగు వినిపించడంతో తెప్పరిల్లి జేబులోంచి తాళం చెవుల గుత్తి తీశాడు. ఓ తాళాన్ని ఎంచుకుని డ్రైవింగ్ సీటు డోరు హ్యాండిల్కి పెట్టి చూశాడు. పట్టలేదు, మరొకటి లాభం లేదు. కంగారుగా ప్రయత్నించడంతో చేతులు వణుకుతున్నాయి. ఈసారి మరోది క్లిక్ మన్న సౌండ్ వినిపించింది. రాబర్ట్ పేదాల మీద సన్నటి దరహాసం ప్రత్యక్షమైంది. శబ్దం కాకుండా డోర్ తీశాడు. ఎడమ చేయి లోపలికి పోనిచ్చి డాష్బోర్డు పట్టుకున్నాడు. మరో చేతితో ప్యాంటు జేబులో ఉన్న స్ప్రే బాటిల్ తీశాడు. అది మామూలు స్ప్రే కాదు. ప్రెస్ చేయగానే సెకండ్లో రెండో వంతు కాలం ఎదుటున్న ఏ ప్రాణినైనా స్పృహ తప్పించే పవర్ఫుల్ గ్యాస్ స్ప్రే అది. రాబర్ట్ చెయ్యి డాష్బోర్డు తెరవడం, రెండో చేయి స్ప్రే బటన్ నొక్కడం ఒకేసారి జరిగిపోయాయి. ఎప్పుడైతే డాష్బోర్డు తెరుచుకుందో అప్పుడే చిన్నీలో కదలిక ప్రారంభమైంది. మొదట అది తన యజమానురాలనుకుంది. తీరా డాష్బోర్డు తెరవగానే అర్థమైంది శత్రువు పని అని. రోషంగా ఎగరబోయింది. అప్పటికే ఆలస్యమైంది. స్ప్రే పరిమళం ఒక్కసారి చుట్టుముట్టింది. అంతే, ఆ చిన్ని ప్రాణి తలవాల్చేసింది. రాబర్ట్ వికటంగా నవ్వాడు. సియామ్ దగ్గరకొచ్చాడు. వెరీ గుడ్, సాయంత్రం దాకా లేవదు, ఓ పని అయిపోయింది. రాబర్ట్ గుమ్మనంగా నవ్వాడు. తల అడ్డంగా ఊపాడు. సాయంత్రం దాకా కాదు. మరింక ఎన్నటికీ లేవకుండా చేద్దామా? ఇప్పుడా? సియామ్ సందేహించాడు. ఇప్పుడే, నువ్వు చూస్తూ ఉండు అని డాష్బోర్డులో నుంచి చిన్నీని బయటకు తీశాడు. ప్రాణం లేని కట్టెలా ఉంది రాబర్ట్ చేతిలో. సియామ్ దాని వంక జాలిగా చూశాడు. రాబర్ట్ కళ్ళు మాత్రం అగ్నివర్షం కురిపించాయి. చేతుల్లోని ఆ జీవిని కసిగా పిసికాడు. పళ్ళు పటపటా కొరికాడు. ఇదేరా సియామ్, ఆ రోజు నా చేతిని నల్లి నలిపినట్టు నలిపింది. ప్రాణం పోయిందనుకో. అసలు నా జీవితం మొత్తంలో అంతగా బాధ పెట్టింది ఇది తప్ప మరొకటి లేదు. ఏం చేద్దాం? ఏం చేస్తే నా కసి తీరుతుంది? రాయితో తల పగలగొట్టు, నీ కసి తీరుతుంది. లాభం లేదు. పోనీ ఎండు పొల్లలు వేసి కాల్చేద్దాం. అది వద్దు పద అని కాలేజీ వెనక్కి తీసుకెళ్లాడు రాబర్ట్. వెనక భాగమంతా చిత్తు కాగితాలతో చంద్రవంద్రగా ఉంది. రోజా కారులోంచి తెచ్చిన పాముని కింద పడేశాడు రాబర్ట్. మన్ను తిన్నట్టు ముంగిగా ఉంది. రాబర్ట్ కసిగా దానిమీద కాలు వేశాడు. ఉన్మాదిలా నేలకు పట్టించి రాస్తూనే ఉన్నాడు. సియామ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఒళ్ళు జల్దరించింది. రాబర్ట్ చెప్పు విడిచిన కాలితో దాని తలమీద పెట్టి నేలకేసి కాళ్ళ రాస్తూనే ఉన్నాడు. దాన్ని, ఆ రోజాను కూడా. ఇంతే, ముందు నువ్వు, సాయంత్రం అది, ఇలాగే నా కాలి కింద. మధ్య మధ్యలో గొణుక్కున్నాడు. చిన్ని తోకం మీద తలమీద తొక్కుతూనే ఉన్నాడు కాలితో. సరిగ్గా అప్పుడే సెకండ్ అవర్ స్టార్ట్ అయినట్టు బెల్ల వినపడింది. అమ్మో, అప్పుడే ఫస్ట్ అవర్ అయిపోయింది. రోజా దిగులుగా అంది. లవర్స్ అవర్స్ గురించి పట్టించుకోకూడదు, తాపీగా చెప్పాడు. మరికొద్దిగా ఆమె వైపుకు జరుగుతూ, ఏం లవర్సో అవర్సో, వారం రోజులుగా సినిమా హాల్సు, పార్కులు, ఊరి చివర తోటలు అన్నీ తీసుకెళ్లావు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ గడిపావు. అదేంటంటే ఇదే ప్రేమంటావు. ఇదేం ప్రేమ? ప్రేమంటే అది, ఇదే. కావాలంటే ఏ ప్రేమించుకున్న వాళ్ళైనా గమనించు, నేను చేసిందే చేస్తారు. ప్రేమంటే తిరగడమేనా? రోజా కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది. ఖచ్చితంగా అంతే. అప్పుడే కదటోయ్ ఒకరికొకరం అర్థమయ్యేది.
ఇప్పుడు ఏకంగా కాళీజీవనకి తీసుకొచ్చి పిచ్చచెట్ల గుబురులో కాపురం పెట్టావు. ఎవరన్నా చూస్తే ఏమన్నా ఉందా? చూస్తే ఏమవుతుంది? కాళీజీ గోడల మీద నువ్వు హీరోయిన్, నేను హీరోని. ఆ, మా నాన్న విలను, ప్రిన్సిపల్ సైడ్ విలను. అబ్బా, విలన్స్ గురించి ఇప్పుడు ఎందుకు గాని? ఏమన్నా కబుర్లు చెప్పు. మా క్లాస్లో సరోజ లేదు, అది రవిని ప్రేమించింది. యమా లైన్ వేస్తోంది, పాపం రవి పడ్డం లేదు, అది దాని దిగులు. దానికి అంత దిగులెందుకు? రవి మెట్లెక్కుతున్నప్పుడు వెనక నుంచి అతన్ని తనమను, వాడే పడతాడు. రోజా పక్కున నవ్వింది. హరి చటుక్కున నేల మీదకి కళ్ళం తిప్పాడు, చేతులతో తడిమాడు. ఏమైంది, ఏం చూస్తున్నావు? రోజా కూడా వంగంది. ఆ, ఏం లేదు, నవ్వావుగా, నవరత్నాలు ఏమన్నా పడ్డాయేమోనని. నవరత్నాల సంగతేమో గాని నవ్వులు పాలవడంలో అనుమానం లేదు. ఎవరన్నా నా నవ్వు నీ చేష్టల్ని చూస్తే. ఈ సమయంలో ఇటు వంక ఎవరొస్తారు, మళ్ళాంటి వాళ్ళు తప్ప. మహాప్రభో, ఇక పోదాం పద. అయినా అన్ని రోజులు కాలేజీ ఎగ్గొట్టించో, ఇంకా తిరుగుడు మీద తీపి తగ్గలేదా? ఏది, ఇంకా రుచి చూడందే. రుచులు చూడ్డానికి టైం ఉందబ్బాయి. అసలు రోజా ఏదో అనుభవంతలో హరి చొప్పున నోరు మూశాడు, దాదాపు మీదకొచ్చాడు. రోజా మరేదో అనుకుని ముక్కుపుట్టాల్ని అసహనంగా కదిలించి విసురుగా హరిచేతిని విసిరేసింది. నువ్వేదో మంచివాడు అనుకున్నాను. కాలేజీ ఎగ్గొట్టించి ఏకాంత ప్రదేశాలకి తీసుకువెళ్తుంటే ఏదో థ్రిల్లింగ్గా అనుకుంటున్నావని అనుకున్నాను, గాని మనసులో ఇంత దురుద్దేశం ఉందనుకోలేదు. రోజా, హరి మళ్లీ నోరు ముయ్యబోయాడు. చిచ్చి, మీ మగాళ్లంతా ఇంతే, ఆడవాళ్లు ఎందుకింత తక్కువగా ఊహించుకుంటారో అర్థం కాదు. ప్రేమించినంత మాత్రాన, మీతో కలిసి మీరొక్కరే ఉన్న ప్రదేశానికి వచ్చినంత మాత్రాన అన్ని ఇచ్చేస్తామనుకుంటారా? మాకు నైతిక విలువలు లేవనుకుంటారా? అసలు మీరేమనుకుంటారు? మీద చెయ్యేస్తే కరిగిపోతామనుకుంటారా? హరి రెండు చేతులతో దండం పెట్టి, అమ్మా మహాతల్లి, నీ మీద ఆ ఆలోచనతో చేయవేసే ధైర్యం కూడానా? అవతల రాబర్టు, వాడి ఫ్రెండు శ్యాము వెళుతూ కనిపించారు, అందుకే నోరు మూశాను. రాబర్ట్ ఇటువైపు అని హరి చూపించిన వైపు తిరిగింది. వాళ్ళిద్దరూ వెళుతూ కనిపించారు. రోజా అనుమానంగా చూసింది. లేదు, మన కోసం అయి ఉండదు. అసలు మనమిక్కడున్నామని వారికి తెలిసే అవకాశమే లేదు. మరైతే ఎందుకు వచ్చినట్టు? అర్ధరూపాయిందా? రోజా తలూపి పరసు తెరిచింది. వద్దులే, నీ దగ్గరే ఉంచుకుని సాయంత్రం ఇంటికెళ్లే ముందు సోదడుగు. రోజా తినేసేలా చూసింది. లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు, నీతో పాటే నేను ఉన్నానుగా. కానీ వాడో దుర్మార్గుడు, ఏ దురుద్దేశం లేకుండా ఈ సమయంలో ఇటుకేసొచ్చాడంటే నో, ఏదో ఉండే ఉంటుంది. మళ్ళాగే వచ్చుంటాడు. మరైతే లేడీస్ ఉన్న జాళ్లేదే? అబ్బా, పక్కన శ్యామున్నాడుగా. ఏమో, వాడికి కాపలా వీడేగా, అదే ఉంటుంది. ఏది? హరి అనుమానంగా అడిగాడు. రోజా రహస్యం చెబుతున్నట్టు కళ్ళు పెద్దవి చేసి గొంతు తగ్గించి చెప్పింది. క్లాసులో ఇందు లేదు, అదే రాబట్టుగాడు అప్పుడప్పుడు కాలేజీ వెనక్కి వస్తున్నారంట. దానికి కాపలా ఈ శ్యామగాడేనంట. అంత అంటుంటే ఊరుకున్నాను. అయితే నిజమేనన్నమాట, అందరూ అనే మాట. హరి బాధగా ముఖం పెట్టాడు. ఎందుకలా బాధగా ముఖం పెట్టావు? అర్థం కాకడిగింది రోజా. విద్యాలయాలు ఎలా తయారయ్యాయోనని. మనం మాత్రం తక్కువ, పోదాం పద, పోడు గొడవ, మనకెందుకు? లేచింది రోజా. హరి కూడా లేచాడు. అయితే రాబర్ట్ ఇందుతో కలిసే వచ్చాడన్నమాట. ఈ అద్భుతమైన న్యూసు ఇప్పుడు క్లాసులో అందరికీ చెప్పాలా? ఇంకా నయం, నేను చూశానంటే నన్ను చంపుతారు. ఇందుతో కలిసే వచ్చాడు అనడంలో సందేహం లేదు కదా? అది నిజమైతే ఇందు కనపడాలి కదా? నీ యక్ష ప్రశ్నలకి సమాధానాలు నా దగ్గర లేవు కాని పద, అయినా మీ ఆడాళ్ళకి ఇలాంటి విషయాల మీద భలే శ్రద్ధ కదూ. అఫ్కోర్స్, ఇలాంటి విషయాలంటే మా మగాళం కూడా ఇంట్రెస్ట్గానే చెప్పుకుంటామనుకో అని రోజా వైపు తిరిగాడు హరి. రోజా అక్కడుంటేగా 5 అడుగులు వెనకే నిలబడిపోయింది. తానేమంత పెద్ద తప్పు మాట ఉపయోగించలేదే, మరి రోజాకి కోపం ఎందుకు వచ్చినట్టు? హరి తల పంకించాడు. కాదు, మరేదో కారణమై ఉంటుంది. రోజా కమాన్ పిలిచాడు హరి. రోజా అక్కడి నుంచి కదల్లేదు. రాయిలా నిలబడి నేలకేసి చూస్తోంది. ఆమె మొహంలో అంతులేని అలజడి, పేదాలు వణుకుతున్నాయి. హరికేమీ తెలీదు. ఆమె ఎందుకలా నుంచుందో అర్థం కాక ఆమె వైపు అడుగులు వేశాడు. ఆమె మాత్రం నిచ్చలంగా అలాగే నేలకేసి చూస్తుండిపోయింది. ఇందాకటి నవ్వులు కొన్ని జారిదొర్లి ఇందాక వచ్చాయి ఏంటి? రోజా తలెత్తింది. ఆ కళ్ళలో నీళ్లు. హరి అంది ఆవేదనగా. ఇక ఏడుపొక్కటే తరువాయి అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. హరి ఆమె భుజాలు పట్టుకుని కుదిపాడు. ఏంటి, ఏమైంది? ఆదుర్దాగా ప్రశ్నించాడు. రోజా బొట్నవేల్ని నేలకేసి చూపించింది. హరి అటు వంక చూశాడు. ఒక శరత్మాసపు తోకచుక్క జివ్వున ఎగిరి తన కనుల నుంచి దూసుకెళ్లిన భావన. కళ్ళు తిరిగి పడబోతానా అన్నట్టు ఆధారం కోసం రోజాని పట్టుకున్నాడు. కాని కళ్ళు తిరిగిన భ్రమ కాదు, వాంతి.
కడుపులో ఏదో దేవిన అనుభూతి. ఇక తట్టుకోలేకపోయింది రోజా. బాధ వేదనే, వేదన ఆవేదనే, గుండెమంట ఒక్కసారిగా పగిలి బోరణ ఏడ్చింది. హరి అలానే ఆ నేల మీద సన్నివేశం చూస్తూనే ఉన్నాడు. అక్కడ చిన్ని అస్తవ్యస్తంగా పడుంది. అసలు దాని తల కనపడడం లేదు. ఆ స్థానం బాగా చిదిగిపోయింది. రోజాకి తన బిడ్డే ఆ స్థానంలో ఉన్నట్టు, అలా నిలిపివేయబడినట్లు విలవల్లాడుతోంది. చేత్తో తల కొట్టుకుంటోంది. పిచ్చి పిచ్చిగా అరుస్తోంది. అదృష్టం ఆ సమయంలో ఎవరూ అటు రాకపోవడం. హరి ఆమెను సముదాయించాడు. దగ్గరికి తీసుకుని గాఢంగా తన గుండెలకేసి అదుముకున్నాడు. హరి గుండెల్లో తలదాచుకుని కూడా వెక్కివెక్కి ఏడుస్తోంది. హరి చిన్నివంక చూశాడు. మట్టిలో పుట్టింది, మట్టిలోనే కలవాలిగా. ఆ మట్టిలో కలిసేటప్పుడు కూడా అగ్నిలో ప్రక్షాళనైతే మళ్లీ జన్మలో ఆ అగ్నంత స్వచ్ఛతతో జన్మ లభిస్తుంది. హరి ఎండు పొలలు ఏరుకొచ్చాడు. ఒక్కొక్కటి పేర్చాడు. ఆ పోనుపు మీద ఆ విగతజీవిని పడుకోబెట్టాడు. హరికి సిగరెట్లు కాల్చే అలవాట్లేదు. ప్రస్తుత సమస్య అగ్గిపెట్టే. ఆపద్బాంధవుళ్ళ కాలేజీ క్యాంపస్లోని చెత్తంతా తీసుకొచ్చి ఓ పక్కగా చేర్చి తగలబెట్టారు. దాని పొగ కనబడింది. ఓ కాగితం మడిచి చెత్తని పెళ్లగించి వెలిగించుకొచ్చి అంటించాడు. భగభగా ఎండు కొమ్మలను అగ్నిదేవుడు ఆవురావురమని ఆక్రమించుకుంటున్నాడు. బతికున్న వారిని ఆవరించిన వేదనలా ఎండు పుల్లల మీద చిన్నీని పూర్తిగా ఆవరించుకున్నాయి మంటలు. ప్రిన్సిపాల్తో చెప్పి వాణ్ణి, రోజా రొప్పుతూ వెక్కుతూ అంటోంది. అసలు వాడు ఆ రాబట్టేనంటావా? మరింకెవరు వాడికి తప్ప నా మీద, నా చిన్ని మీద ఎవరికొంది ద్వేషం? ముందు ఇంటికెళ్ళిపోదాం. వాడి చర్యలు చూస్తే శాడిస్ట్లా తయారైనట్టున్నాడు. అదీగాక నా శరీర స్థితి కూడా బాగలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత ఆలోచిద్దాం ఆ రాబట్టగాడి సంగతి. రోజా తలడ్డంగా ఊపింది. ఇప్పుడు కారు దగ్గరికి వెళ్లలేను. ఏముందని వెళ్ళాలి? వెళితే చిన్నినే గుర్తుకొస్తుంది. నా చిన్ని లేని కారులో నేను కూర్చోలేను, డ్రైవింగ్ చేయలేను. హరి అర్థం చేసుకుని రోజా జుట్టు నిమిరాడు. కర్చీఫ్తో ముఖం తుడిచి కళ్ళద్ది ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హాయిగా కళ్ళు మూసుకుని పడుకో. లాస్ట్ అవర్ అవ్వగానే నేనే డైనింగ్ రూమ్కొచ్చి లేపుతాను. రోజా నీరసంగా తలాడించింది. కొద్దిగా ముందుకు వెళ్లగానే హరి పక్కకొచ్చాడు. రోజా నేరుగా డైనింగ్ రూంలోకి వెళ్ళింది. ఏంటమ్మా అలా ఉన్నావు? అడిగింది డైనింగ్ రూమ్ ఇన్ఛార్జి. కొద్దిగా నీరసంగా ఉంది. అలా వెళ్ళి కాసేపు తలవాల్చమ్మా, అదే పోతుంది. రోజా ఆమె చెప్పిన వైపు వెళ్ళి తలాంచింది టేబుల్ మీద. హరి తృప్తిగా తల పంకించి తన క్లాస్ వైపు వెళ్ళిపోయాడు.